शरीर में मलिना बैठक को वेल्लिपाले मूत्रपिंड सरीगा पनचे इंदो रसायना टाक्सी अन्नी कल उवे कि सरीगा पनी पक्ष में मलिना शरीर में पेरकपोई पल अनारो्याल दारती क्रम कि पनीर अच्छा वेयटा की वैद्यु पल रकाल परीक्ष निर्वहिस्टू వాటినే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు అని పిలుస్తారు. ఇవి రకరకాలుగా ఉంటాయి. అవేంటి, ఎలా చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రపిండాలు శారీరక ఆరోగ్యంలో కీలక భూమిక పోషిస్తాయి. ముఖ్యంగా వివిధ రకాల ఆహార పదార్థాలు, శరీరంలో ఏర్పడిన మలినాలు, అదనంగా ఉన్న ఖనిజ లవణాలను వడిపోసి శరీరం నుంచి బయటకు నెట్టివేయడం వీటి పని. అంతటి ప్రాధాన్యం ఉన్న కిడ్నీల పనితీరు సక్రమంగా లేకుంటే పలు అనారోగ్యాలు చుట్టుముడతాయి. కాబట్టి కిడ్నీల పనితీరును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం మంచిది. దీనివల్ల మూత్రపిండాలు చెడిపోకముందే మేల్కొని అవసరమైన చికిత్స చేయించుకోవచ్చు. కిడ్నీల పనితీరును అంచనా వేసేందుకు రకరకాల పరీక్షలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు అంటారు. కిడ్నీ అంటే మన బాడీలో ఈ పై భాగంలో, అబ్డోమిన్ పై భాగంలో రెండు ఆర్గన్స్ ఉంటాయండి. ఈ కిడ్నీ మెయిన్గా ఫంక్షను బ్లడ్కి టోటల్గా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఇంప్యూర్ సబ్స్టెన్స్ని ప్యూరిఫై చేసి ఏది మనకు అవసరం అది పెట్టుకొని, ఏది మనకు అవసరం లేదు అది యూరిన్ రూపంలో బయటికి పంపించేస్తుంది. ఇది కాకుండా సోడియం, పొటాషియం, ఈ మినరల్ మెటాబాలిజం అంతా కిడ్నీనే చూసుకుంటుంది. ఈ రెండు పనులు కాకుండా బ్లడ్ ప్రెషర్ మెయింటెనెన్స్ కూడా కిడ్నీనే చేస్తుందండి. ప్లస్ హిమోగ్లోబిన్ ప్రొడక్షన్, అంటే మన బ్లడ్, మన బాడీలో ఎంత హిమోగ్లోబిన్ ఎట్లా ఉండాలా, ఎంత ఉండాలా, ఈ మెటబాలిజం కూడా కిడ్నీనే చూసుకుంటుంది. ఎవరికైనా కిడ్నీ డిజీజ్ వస్తే హౌ టు లివ్ లైఫ్ విత్ దిస్ డిజీజ్, కిడ్నీ డిజీజ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన లైఫ్ అయిపోతుందని కూడా ఏమి ఉండదు. కిడ్నీ డిజీజ్ వచ్చినా కూడా పీపుల్ సక్సెస్ఫుల్గా ఒక 20-30 ఇయర్స్ కూడా ఉంటారు మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్తో. కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్ హాస్పిటల్ పోకుండా ఉండలేడు. ఆయనకు 100% హాస్పిటల్ రావాలా, 100% హాస్పిటల్కి వచ్చి ఏమైనా డయాలసిస్ అవసరం పడితే వారానికి అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ డెఫినెట్గా అవసరం పడుతుంది. సో మనకు వీళ్ళకు నాట్ ఓన్లీ ఒక ఫిజికల్ సపోర్ట్, సోషల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్ ఇవన్నీ అవసరం ఉంటుంది. పేషెంట్ రూపంలో కూడా ఏమవుతుందంటే వాళ్లకు ఈ ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాలా. ఈ కిడ్నీ డిజీజ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా దానికి పోస్ట్పోన్ మనం మంత్స్ టుగెదర్ చేయలేం. మంత్స్ టుగెదర్ చేస్తే కిడ్నీ డిజీజ్ ట్రీట్మెంట్ లైఫ్కి ఒక ప్రాబ్లం వచ్చేస్తుందండి. మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని అనుమానం వచ్చినప్పుడు వైద్యులు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లను సూచిస్తారు. అలాగే డయాబెటీస్, రక్తపోటు లాంటి సమస్యలు ఉన్నవారిలోనూ కిడ్నీల పనితీరును అంచనా వేసేందుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. అంతేకాకుండా మూత్రంలో రక్తం పడినప్పుడు, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్తున్న వారికి, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి ఉన్నవారికి, కాళ్ళు చేతులు కీళ్లలో వాపులు ఉన్నవారికి కూడా ఈ పరీక్షలు చేయిస్తారు. ఈ GFR అనేది వయసు, ఎత్తు, బరువు, లింగం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కిడ్నీ డిజీజెస్ ఇంత మెటబాలిజం మేనేజ్మెంట్, హిమోగ్లోబిన్ మేనేజ్మెంట్లో ప్లస్ బాడీలో ఇంప్యూర్ సబ్స్టెన్స్ రాకుండా చూసుకుంటుందండి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్, ఇది ప్రతి సెకండ్ పనిచేస్తూ ఉండాలి. మెయిన్గా కిడ్నీ డిజీజ్ వచ్చేది డయాబెటీస్, హైపర్ టెన్షన్ వల్ల అండి. అంటే మనకు డయాబెటీస్ ఉన్నా లేకుంటే హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ ఉన్నా, ఈ రెండు డిజీజ్కి మాత్రం మనం పర్ఫెక్ట్గా కంట్రోల్ పెట్టుకోవాలి. మంచి మెడిసిన్స్ తీసుకొని, హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ ఉండడము, గుడ్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్, ఆ మెడిసిన్స్ మనం వాడుతూ ఉండాలా. దీంతోనే మనం కిడ్నీ డిజీజ్ రాకుండా, కిడ్నీ డిజీజ్ ఉన్నా కూడా కిడ్నీ డిజీజెస్ వల్ల మన బాడీకి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఇయర్స్ టుగెదర్ పోస్ట్పోన్ చేయొచ్చు అండి. సో ఈ రెండు మాత్రం డెఫినెట్గా మనము చేయాలి. ఇది కాకుండా కొంతమందికి ఏమైనా స్టోన్ డిజీజెస్ ఉండి, ఏమైనా కిడ్నీ బ్లాకేజ్ ఉండి, లేకుంటే ఏమైనా కంజినాటల్ డిజార్డర్స్ ఏమైనా కిడ్నీకి ఉంటే మాత్రం ఒక యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చి దాని ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ టైంలో తీసుకోవాలండి. మనకు పర్ డే 1.5-2 లీటర్స్ యూరిన్ రావాలా, అకార్డింగ్ టు దట్ మనం తాగాల. మరి ఎక్కువ కూడా తాగని నేను ఎవరికి చెప్పను, మరీ తక్కువ కూడా తాగకూడదు. అంటే మనము కొంచెం కాన్షియస్, కొంచెం చూసుకొని మనకు యూరిన్ 1.5-2 లీటర్స్ రావాలా పర్ డే. అంటే మనం అరౌండ్ 2.5-3 లీటర్స్ కరెక్ట్గా తాగుతూ ఉండాలా. ఎట్ డివైడెడ్ ఇంటర్వెల్స్, అంటే అంతా 2 లీటర్స్ ఒకే టైంలో తాగకుండా డే అంతా కొంచెం కొంచెం టైం దొరికినప్పుడు తాగుతూ ఉండాలండి.
కిడ్నీ డిజీజ్ రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలా? మనకి ఏమన్నా కిడ్నీ డిజీజ్ ఉంటే లైక్ క్రియాటినిన్ ఆల్రెడీ ఎక్కువ ఉంది, దాని ట్రీట్మెంట్ టైమ్లీ చేయాలా? యూరియా అనాలిసిస్ కిడ్నీల పనితీరును అంచనా వేసేందుకు చేసే మరో పరీక్ష. దీని ద్వారా మూత్రంలో రక్తం, ప్రోటీన్ ఏ మేరకు బయటకు వెళ్లిపోతున్నాయో తెలుస్తుంది. ఈ టెస్ట్ను వైద్యులు కొన్ని వారాల తర్వాత కూడా మళ్లీ మళ్లీ చేయించే అవకాశం ఉంటుంది. తద్వారా మొదటి ఫలితానికి మలి ఫలితానికి మధ్య తేడాను గుర్తిస్తారు. అంతేకాదు 24 గంటల మూత్రం నమూనాను కూడా సేకరించి ఉంచాలని వైద్యులు అడిగే అవకాశం ఉంది. క్రియాటినిన్ అనే వ్యర్థ ఉత్పత్తి మీ శరీరం నుంచి ఎంత వేగంగా బయటకు వెళ్తోందో చూడటానికి ఇది వైద్యులకు సహాయపడుతుంది. క్రియాటినిన్ అనేది కండరాల కణజాలానికి చెందిన విచ్ఛిన్న ఉత్పత్తి. కిడ్నీల పనితీరు అంచనా వేసేందుకు ఉపయోగించే మరో పరీక్ష సిరం క్రియాటినిన్ టెస్ట్. ఇది ఒక రక్త పరీక్ష. దీని ద్వారా రక్తంలో క్రియాటినిన్ ఎంత మేరకు ఉందో గుర్తిస్తారు. నిజానికి మూత్రపిండాలు క్రియాటినిన్ను పూర్తిగా రక్తం నుంచి వడపోస్తాయి. అయితే రక్తంలో క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉంటే కిడ్నీలు సరిగా పనిచేయటం లేదని అర్థం. కిడ్నీ ఫంక్షన్ టెస్టులు అనేవి కిడ్నీల పనితీరును నిర్ధారించేందుకు ఉపయోగిస్తారు. వీటి ద్వారా వచ్చిన ఫలితాలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ముందస్తుగా చికిత్స చేయించుకునేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. అలాగే జీవన విధానంలో, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడానికి సహకరిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం 6 నెలలకోసారి వైద్యుల సలహా మేరకు కిడ్నీ ఫంక్షన్ టెస్టులలో తగిన పరీక్షలు చేయించుకుంటే మంచిది.